రాశి ఫలాలు ప్రత్యేకించి మేషరాశి వారికి ఫలాలు ఈ రకంగా ఉన్నాయి. మేషరాశికి సంబంధించినటువంటి గ్రహ సంచారాన్ని కనుక ఒకసారి కనుక పరిశీలించి చూస్తే, చతుర్థంలో రాహువు, అష్టమంలో గురు శుక్రులు, భాగ్యంలో రవి శని బుధులు, రాజ్యంలో కేతు, వ్యయంలో కుజుడు, ఈ రకమైనటువంటి గ్రహ సంచారం జరుగుతోంది. ఈ గ్రహ సంచారం జరుగుతున్న సమయంలో మనం జన్మజాతక రీత్యా ఉన్నటువంటి దశాంతర దశల్ని పరిగణనలోకి తీసుకోకుండా కేవలం గ్రహ సంచారాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకుని మనం పరిశీలించి చూస్తున్నటువంటి విశేషం ఇది. ఈ విశేషాన్ని కనుక మనం ఒక్కసారి కనుక పరిశీలించి చూసినట్టయితే, అష్టమంలో గురు శుక్రుల యొక్క కలయిక, ఈ అష్టమంలో గురు శుక్రుల యొక్క కలయిక, చతుర్థంలో రాహువు, మేషానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు, అంటే ఈ రాశి వారికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులన్నీ కూడా మనకి దృగ్గోచరం అవుతున్నాయి. ఆ కారణం చేత పరిష్కార మార్గాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడు కూడా శాస్త్రం పరిష్కారం చెప్తుంది. ఈ పరిష్కారాలు ఎట్లా ఉంటాయంటే, శాసించి చెప్పేది కాబట్టి శాస్త్రమైంది. పరిష్కార మార్గాలు అంటే ఇవ్వనటువంటిది శాస్త్రం కాదు, మనకి దోషం చెప్పేటటువంటిది శాస్త్రం కాదు. ఆ దోషం ఉన్నప్పుడు పరిష్కారం చెప్తేనే శాస్త్రానికి పరిపూర్ణత. అటువంటి పరిపూర్ణంగా మనకి శాస్త్రానుసారంగా మనకు అందించినటువంటి ఈ శాంతి ప్రక్రియను మనం దృష్టిలో పెట్టి కనుక చూసినట్టయితే, మేషరాశి వారు ప్రత్యేకించి ఈ వారం ధనుర్మాసం జరుగుతోంది కాబట్టి సింధూరంతో కూడినటువంటి నుదుటన తిలకం కనుక ధరించగలిగితే బాగుంటుంది. కేవలం చాలా చిన్న ప్రక్రియలు, ఏది కూడా ఖర్చుతో కూడినటువంటి ప్రక్రియలు కాదు. ధనుర్మాసంలో ఈ విశేషమైనటువంటి పర్వదినాల్లో ఏ చిన్న ప్రక్రియ చేసినా, ఏ చిన్న పుణ్యకారం చేద్దామని కనుక భావించినా కూడా అత్యంత లాభాన్ని మనకి అందిస్తాయి. ఆ కారణం చేత ఉదయాన్నే, అంటే మనం అయ్యప్ప స్వామిని కనుక ఒకసారి కనుక చూసినట్టయితే, తెల్లవారుజామునే లేస్తారు, సన్నీటి స్నానం చేస్తారు, కొన్ని నియమాలను అనుసరిస్తారు, అంత శరీరాన్ని నియంత్రిస్తారు. అటువంటి నియంత్రణ వల్ల నల్ల బట్టలు వేసుకోవటం వల్ల వాళ్ళకేమంటే, ఈ ఏలినంటికి శని సంబంధించినటువంటివి కానీ, గ్రహ సంబంధమైనటువంటి దోషాల నుంచి కానీ సురక్షితమైన స్థానానికి పరమేశ్వరుడు అయ్యప్ప రూపంలో వారికి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ కారణం చేత మేషరాశి వారు ఇటువంటి చిన్న చిన్న ప్రక్రియలు, ఈ ధనుర్మాసం అయిపోతోంది, ఇది చివరి వారం కాబట్టి ధనుర్మాసం అయిపోయే సమయంలో చిన్న చిన్న ప్రక్రియల ద్వారా కనీసం ఒక వారం రోజులన్నా కనుక శరీరాన్ని నియంత్రించగలిగినట్టయితే సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా సింధూరం బొట్టు, అంటే తిలకాన్ని కనుక ధరిస్తే, తద్వారా ఈ సింధూరం అంటే రస సింధూరం అంటాం, అంటే అష్టపాషాణాల్లో ఒకటి. వాస్తవానికి ఇక్కడ కొన్ని రహస్యాలు ఇక్కడ తెలియపరచాలి అంటే, సింధూరం అంటే పాదరసం నుంచి తయారైనటువంటిది. పాదరసం అంటే రుద్రవీర్యం, తంత్ర శాస్త్రానుసారంగా అది మనం చేత్తో పట్టుకోగలిగే అవకాశం ఉండదు, అది రుద్రవీర్యం. అది ఘన పదార్థం, ద్రవ పదార్థం కూడా, అందువల్ల మనం చేత్తో సేకరించగలిగే అవకాశం ఉండదు పాదరసాన్ని. వాటి ద్వారా తయారైనటువంటిది సింధూరం. అందుకనే ఆంజనేయ స్వామి వారికి రుద్ర వీర్య సముద్భవాయ నమః అని చెప్పి ఒక మంత్రం కూడా ఉంది. ఆయన అందుకనే ఆయన సింధూరాన్ని మనం స్వామివారికి అలంకారంగా పెడుతూ ఉంటాం. ఇటువంటి సింధూరాన్ని కనుక ఎప్పుడైతే మనం తిలకంగా ధరిస్తామో వారి యొక్క రక్షణ ఉంటుంది, పరమశివుని యొక్క రక్షణ. గురునాం సాంబశివ స అంబశివ, ఆయన అష్టమంలో సంచరిస్తున్నాడు కాబట్టి గురు శుక్రులు అమ్మవారితో కూడినటువంటి సాంబశివుణ్ణి, అంటే స్వామివారిని కనుక మనం ఆయన యొక్క ప్రతిరూపంగా సింధూరాన్ని కనుక ధరించగలిగినట్టయితే సంపూర్ణమైనటువంటి రక్షణ మనకు చేరుతుంది. ఈ ధనుర్మాసంలో తెల్లవారుజామున లేవటం, సన్నీటి స్నానం చేయటం, శరీరాన్ని నియంత్రించడం వల్ల ఈ గ్రహ సంబంధమైనటువంటి దోషాలు, అష్టమంలో గురు శుక్రుల యొక్క, భాగ్యంలో రవి శని బుధుల యొక్క దోషాల నుంచి బయటపడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చిన్న ప్రక్రియని చాలా అత్యంత సూక్ష్మమైనటువంటిది, సులభమైనటువంటిది, ప్రతి వాళ్ళు అనుసరించగలిగినటువంటిది. ఈ అనుసరించగలిగినటువంటి ప్రక్రియ ద్వారా మేషరాశి వారు సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందేదానికి ప్రయత్నం చేసే అవకాశం ఈ వారం భగవంతుడు ఈ ధనుర్మాసంలో మనకు అందించాడు. వృషభ రాశి వారికి వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. వారికి తృతీయంలో రాహు యొక్క సంచారం, సప్తమంలో గురు శుక్రులు, అష్టమంలో రవి శని బుధ గ్రహాల యొక్క సంచారం, భాగ్యంలో కేతువు,
లాభంలో కుజును. ఈ రకమైన సంచారం జరుగుతున్నది. కుజుడు లాభంలో ఉన్నా కూడా చతుర్థ దృష్టితో గృహస్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి గృహానికి సంబంధించినటువంటి కొన్ని అసౌకర్యాలు తప్పనిసరిగా వీరిని వెంటాడుతూ ఉంటాయి. అంటే అష్టమానికి సంబంధించినటువంటి అష్టమ శని కూడా జరుగుతోంది ప్రస్తుతానికి. గ్రహ సంచారం పెద్ద అనుకూలంగా లేదు. ఈ అనుకూలంగా లేనటువంటి గ్రహ సంచారం ఉన్న సమయంలో వీళ్ళు సరైనటువంటి జాగ్రత్తలు కనుక తీసుకోగలిగినట్టయితే, శాస్త్రానుసారమైనటువంటి సరైన జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ ఇబ్బందుల నుంచి బయటపడటం ఒకటి, రెండోది ఇబ్బంది కలగకుండా చూసుకోగలిగినటువంటి పరిస్థితి ఒకటి, ఈ రెండు కూడా వీళ్ళకి లభించే అవకాశం ఉంది. ఇది మనం సాముదాయకంగా కనుక ఒక పర్యాయం కనుక చూసి పరిష్కార మార్గాలు కనుక తెలుసుకోవాలనుకుంటే ఈ వృషభరాశి వారికి ఇనప ఉంగరం మధ్యవేళకి ధరించడం, ఇది ఒక ప్రక్రియ కింద మనం లోకడ కూడా అనుకున్నాం. ఇప్పుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఇదే. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని సంచారం జరుగుతున్నప్పుడు ఇనప ఉంగరాన్ని మధ్యవేళకి ధరించడం అనేటటువంటిది ఉత్తమమైనటువంటి అది మార్గం. అది ఈ వృషభరాశి వారు అది చేయగలిగితే బాగుంటుంది. ఒకవేళ ఏ కారణం చేతనో అది చేయలేదు, లభ్యమయ్యే అవకాశం లేదు అని అనుకున్నప్పుడు పరిస్థితుల్లో వృషభరాశి వారికి ఈ సంస్కారపూరితమైనటువంటి ఒక సూచన అంటే ఏమంటే కాస్త మానసికమైనటువంటి దృఢత్వాన్ని అనుసరించాలి. ఏ రకమైనటువంటి తగాయిదాలు ఉన్నా, కోర్టు తగాయిదాలు ఉన్నా అణుకుగా కనుక ఉండగలిగినట్టయితే, వినయం విధేయత ఉన్నట్టయితే అనేక రకాల సమస్యలకి పరిష్కారం తనంతటదే వచ్చేస్తుంది. ఈ అష్టమ శని సంచారం జరుగుతున్నటువంటి ఈ సమయంలో ధనుర్మాసం కాబట్టి ప్రయత్నపూర్వకంగా నోటిని, నాలికని, మనసుని నియంత్రించుకోగలిగినటువంటి పరిస్థితి కనుక అలవర్చుకున్నట్టయితే వృషభరాశి వారికి రాబోయే సమయం సుఖకరమైనటువంటిదిగా పరిణమిస్తుంది. లేదంటే గ్రహచిత్రం అనేటటువంటిది తప్పనిసరి. అష్టమ శని సంచారం జరుగుతున్న ఈ సమయంలో తప్పనిసరిగా కుటుంబ కలహాలు, విడిపోయే పరిస్థితులు, సోదర సోదరీమణుల యొక్క ఆ మధ్యన అగాధమైనటువంటి పరిస్థితులు రావటం, పితృవర్గంతో గొడవలు, మాతృవర్గంతో గొడవలు, ఈ రకమైనటువంటివన్నీ కూడా ఈ వృషభరాశి వారు తప్పనిసరిగా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. వీటిల్లో ఏ ఒకటి కూడా కార్య జయం వైపు తీసుకెళ్లే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే అష్టమశని ప్రభావం ఉంది కాబట్టి. ఆ కారణం చేత వృషభరాశి వారు కాస్త జాగ్రత్తగా నోటిని అదుపులో పెట్టుకోవటం ఒకటి, శరీరాన్ని అదుపులో పెట్టుకోవటం ఒకటి, నియంత్రించుకోగలగటం ఒకటి, వారిని వారు నియంత్రించుకోగని వాస్తవ స్థితిని పరిశీలించి వాళ్ళకి ఏదైతే బాగుంటుందో కాస్త కష్టమైనా సరే అణుకువుగా కనుక ఉన్నట్టయితే సుఖకరమైనటువంటి జీవితానికి నాంది పలికిన వాళ్ళు అవుతారు. తద్వారా రాబోయే సమయంలో వచ్చే అవకాశం సూచనలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడిపోయే అవకాశం ఉంది. లేదంటే అనేక రకాలైనటువంటి శిక్షలకి వీళ్ళు అర్హులు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం బాగుంటుందని చెప్పి తోస్తోంది. గ్రహ దశ అంతర్దశలని పరిగణలోకి తీసుకోకుండా జన్మజాతక రీత్యా తెలుసుకుంటున్నటువంటి ఈ రాశి ఫలాలు ఏ రకంగా ఉన్నాయంటే ద్వితీయంలో రాహు యొక్క సంచారం, సప్తమంలో రవి శని బుధుల యొక్క సంచారం, ఆరింట గురు శుక్రులు, అష్టమంలో కేతువు, రాజ్యంలో కుజుడు, ఈ రకమైనటువంటి సంచారం జరుగుతున్నటువంటి ఈ వారం ఇది. ఈ వారం ఈ రకమైన సంచారం ఉంది కాబట్టి రవి శని బుధుల యొక్క కలయిక. శని అష్టమాధిపతి అయ్యాడు, రవి తృతీయాధిపతి అయ్యాడు, బుధుడు రాశ్యాధిపతి అయ్యాడు. ఈ కారణం చేత వీటి యొక్క కలయిక వల్ల కొన్ని రకాలైనటువంటి మానసిక ఆందోళనలు అనేటటువంటివి, మానసికం ఒకటే కాదు తద్వారా వచ్చేటటువంటి శారీరక ఆందోళనలు కూడా కొన్ని ఈ మిథున రాశి వారికి గోచరం అవుతున్నాయి. ఈ గోచరం అవుతున్నటువంటి ఈ ఇబ్బందుల నుంచి బయటపడాలి అని అనుకున్నట్టయితే చిన్న చిన్న ప్రక్రియలు, ఆ ప్రక్రియలు అనుసరించినట్టయితే బాగుంటుంది. ఈ ప్రక్రియల్లో మొట్టమొదటి ప్రక్రియ ఏమిటంటే మనకి కొబ్బరి బొండాలని నీళ్లలో వదిలేయాలి. అది మన వాస్తవానికి మన శాస్త్రానుసారంగా బావిలో వేయాలి. అవకాశం లేదు ఎందుకంటే ఇప్పుడు బావులు లేవు. ఆ కారణం చేత ఎక్కడన్నా ప్రవహిస్తున్నటువంటి నదుల్లోకి కొబ్బరి బొండాన్ని కానీ కొబ్బరికాయని కానీ ఈ వస్త్రం అన్నమాట అంటే జాకెట్ కానీ లేకపోతే టవల్లో కానీ పసుపు కుంకుమలతో కలిపినటువంటి కొబ్బరికాయని దాంట్లో కట్టి దాన్ని నీళ్ళలో కనుక వదిలేసినట్టయితే కొంతవరకు దోషం నుంచి బయటపడే అవకాశం కనబడుతుంది. ఈ మిథున రాశి వారికి మరొక చిన్న సూచన ఏమిటంటే రాబోయే మకర సంక్రమణం వస్తుంది. మకర సంక్రమణం రోజున అష్టమానికి రవి పెడుతున్నాడు, రవికేతుల యొక్క కలయిక ఉంటుంది. కాబట్టి అంటే ఎప్పుడైనా సరే మనం
గ్రహ సంచారాన్ని కనుక తెలుసుకోవాలి అంటే, వారఫలాలు తెలుసుకోవాలంటే కేవలం ఈ వారందే కాదు, పై వారంలో రాబోయేదానికి నాంది ఇప్పుడే పడుతుంది కాబట్టి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకుని పరిష్కారాలు చూసుకోవాలి. ఎందుకంటే గ్రహ సంచారం జరుగుతున్న సమయంలో వారఫలాలు అంటే ఈ వారంలో ఇలా ఉంది కాబట్టి ఇంతే అని చెప్పి చెప్తానికి రాదు, పై వారంలో జరుగుతున్న దానికి కూడా ఇది అనుసంధానం అయి ఉంటుంది. అందువల్ల రాబోయే సమయంలో రవి కేతువుల యొక్క కలయిక ఏర్పడుతోంది అష్టమంలో. ఆ కారణం చేత గుండెకి సంబంధించినటువంటి కాస్త ఇబ్బందులు, హృద్రోగం అంటాం, ఈ దీనికి సంబంధించినటువంటి కనబడుతున్నాయి కాబట్టి అరుణ పారాయణ, ఆదిత్య హృదయం ఇటువంటివన్నీ కూడా చాలా ఉపయోగిస్తాయి. ఎందుకంటే అది శత్రుస్థానం, అష్టమంలో రవి యొక్క సంచారం, అది శత్రుస్థానం అయింది కాబట్టి అరుణ పారాయణ చేయగలిగితే బాగుంటుంది. ఆదిత్య హృదయం చేసినా బాగానే ఉంటుంది, లేదంటే భాస్కర గాయత్రి, సూర్యుని యొక్క గాయత్రి మంత్రాన్ని చేసుకున్నా బాగానే ఉంటుంది, ఇటువంటి సూర్య నమస్కారాలు చేసినా బాగానే ఉంటుంది. ఇటువంటివి ఏది చేసినా కూడా రాబోయే సమయంలో వచ్చే ఉపద్రవాల నుంచి బయటపడిపోయే అవకాశం ఉంది. ద్వితీయంలో ఉన్నటువంటి రాహు యొక్క సంచారం కూడా అంత శుభప్రదమైనటువంటిది కాదు కాబట్టి ద్వితీయంలో ఉన్న రాహు యొక్క సంచారానికి సంబంధించి ఈ ప్రభావం నుంచి కనుక బయటపడాలి అని అనుకున్నట్టయితే, అంటే ఇంట్లో కనుక శ్రీచక్రార్చన కానీ ఇటువంటివి అంటే అమ్మవారి యొక్క విశేషమైన పూజలు కానీ జరిగినట్టయితే బాగుంటుంది, చండీపారాయణ చేయించుకున్న బాగానే ఉంటుంది, అటువంటివి ఏమైనా చేయించుకోగలిగితే బాగుంటుంది. ఒకవేళ అలాంటివి చేయించలేని పరిస్థితుల్లో కనీసం 5 మంది ముత్తైదువులకి ఈ జాకెట్ గుడ్డలు, 2 డేస్ జాకెట్ గుడ్డలు చొప్పున, తర్వాత పసుపు కుంకుమలతోనూ గాజులు పెట్టి వాళ్ళకి గనక సత్కరించినట్టయితే ఈ ద్వితీయ కుటుంబ స్థానంలో జరుగుతున్నటువంటి రాహు యొక్క సంచారం నుంచి తత్ప్రభావంగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దుష్పరిణామాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.